మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబుల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండి చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియా నా సహోదరి సహోదరులారా మీకందరికీ ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో ఈ యొక్క కడవరి అంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా వారం వారము ఇదే ఛానల్ మీద మరలా మనం ఈ రీతిగా కలుసుకొని దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయటానికి వినటానికి గ్రహించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి తరుణము అనుగ్రహించి ఉన్నాడు ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న అనేకమైన ప్రజలు విశ్వాసులు సేవకులు వీళ్ళందరూ ఆయా స్థలాల్లో ఉంటున్న బిడ్డలు మరి ఫోన్ల ద్వారా వారి ప్రార్థన విన్నపములు అవసరతలు తెలియచేస్తున్నారు తప్పకుండా మీతో పాటు మేము కలిసి దేవునికి ప్రార్థన చేస్తున్నాం తగిన సమయమందు దేవుడు మీ ప్రతి అవసరతలు తీర్చాలని కోరుకుంటున్నాను ఈ సమయంలో నక్షత్రముల పైభాగం నుండి అనేక కార్యక్రమానికి మీకందరికీ ప్రేమపూర్వకంగా మరోసారి ఆహ్వానిస్తూ ఉన్నాను అంతేకాదు ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు బైబుల్ స్టడీ గైడ్స్ దాదాపుగా ఇంగ్లీష్లో ఇవి మొట్టమొదటి ఉన్నాయి తర్వాత మా స్థలములలో దీన్ని తర్జుమా మరి దేవుని యొక్క బిడలు మా సహోదరులు మరి కూర్చొని సుమారు రెండు సంవత్సరాల పైగా కష్టపడి ఇరవై ఏడు పుస్తకాలను తెలుగు భాషలో తర్జుమా చేయబడి మరి ఆంధ్ర తెలంగాణ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఈ యొక్క స్టడీ గైడ్స్ను అందించటానికి మరి దైవ సేవకులు సహోదరులు సిద్ధంగా ఉన్నారు ఇది ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను మరి మనము స్టడీ గైడ్ని చదువుకోవచ్చు కనుక ప్రతి వారు తప్పకుండా ఇది చాలా అద్భుతం ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి బైబిల్ స్టడీ గైడ్స్ చాలా చిన్న పుస్తకాలు ఒక పదమూడు పద్నాలుగు పదిహేను ప్రశ్నలు జవాబులు కలిగి ఉంటాయి బైబిల్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇరవై ఏడు పుస్తకాలు మీకు దొరుకుతుంది కనుక ఒకటి తర్వాత ఒకటి చదువుకుంటూ ఇరవై ఏడు పుస్తకాల యొక్క కోర్సును మీరు కంప్లీట్ చేస్తే మీ ఆత్మీయ జీవితములలో ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది మేము మధ్య మధ్యకాల సమయంలోనే మరి మా యొక్క టీం మరి ప్రతి నెలకు ఒకసారి ఈ యొక్క స్టడీ గైడ్స్ని ధ్యానం చేస్తున్న అందరం కలిసి ఒకసారి కూర్చొని ఇది చాలా అద్భుతము కనుక ప్రతి వారు తప్పకుండా మీరు మరి ఆన్లైన్ లేకపోతే మీరు ఆఫ్లైన్లో కూడా మీరు తెప్పించుకొని మా హైదరాబాద్ ఆఫీస్కి మీరు లెటర్ రాసి అవన్నీ తెప్పించుకోవచ్చు సేవకులు సిద్ధంగా ఉన్నారు అవి మీకు అందించడానికి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ముందున్న వాక్య జానములో వెళదాం ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగచేసిన చేసిన సృష్టికర్తమైన మా తండ్రి మీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎంచుకాల త్రిదూత వర్తమానము ద్వారా అనేక మరి ప్రభు వాక్య భాగములతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు అల్పుణ్ణి అయోగ్యుని ఒట్టివాణ్ణి మట్టివాడిని ప్రభువా నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరు మాట్లాడండి ఎంతమంది వాక్యము వింటూ ఉన్నారు వారి అవసరాలు తీర్చండి అక్కర్లు తీర్చండి వారికి తని ప్రభువ మీకు సంపూర్ణ బైబుల్ సత్యం ఆరాధనలోకి నడిపించండి అలాగనే ఈ కార్యక్రమం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో సహాయపడుతున్నారో వారందరినీ కూడా మీరు దీవించమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు కూడా ఆశీర్వదించమని దాతలు కూడా దీవించమని నిలబడిన నేను ప్రభువా నా యొక్క నోరు మీ స్వరముగా బోరగా మీరు వాడుకొని మాట్లాడమని మీ పరిశుద్ధాత్మకు సహాయం దాయించుకోమని ఏసునామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రిస్తుంది ప్రియులారా ఈ యొక్క అంచుకాలములలో కడవరి కాలములలో అనగా ప్రభు యొక్క రెండో రాకడకు ముందు జీవిస్తున్న ఈ అంచకాల ప్రజలకి దేవుడు కడవరి వర్తమానముల ద్వారా సంఘానికి ఆత్మీయ జీవితానికి మేలు చేయటానికి రక్షించడానికి దేవుడు తన వర్తమానములను ఆయా సమయంలో ఆయా సేవకుల ద్వారా అందిస్తూ వస్తున్నాడు నక్షత్రాల భాగము నుండి వర్తమానముల అంశ భాగములలో పరిశుదాత్మ గడిచిన వారములలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో మాట్లాడటానికి సహాయపడి ఉన్నాడు ఈ సమయంలో మనకి అపోస్తున్న పౌలు అపోస్తున్న పౌలు సంఘమునకు ఎపిఎస్సి పత్రిక ఎపిఎస్ సంఘానికి నాలుగు అధ్యాయము పదకొండు నుంచి పదిహేను వచ్చిన వరకు చూసినప్పుడు ఆయన సంఖ్య క్షేమ అభివృద్ధి కొరకు కొన్ని ఈవులను ఇస్తూ ఉన్నాడు అనగా కొన్ని వరాలు ఇస్తూ ఉన్నాడు ఈ వరములలో మరి కొందరిని అపోస్తులు గాను కొందరిని ఆయన సువార్థికులు గాను కాపురులుగాను ఆయన బోధకులుగాను ఆయన తన సంఘ క్షేమ అభివృద్ధి కొరకు ప్రవక్తులను గాను ఆయన నియమించుకుంటున్నాడు ఇలాంటి పరిచర్య ఇలాంటి చేసేవారు సంఘములో ఉంటే ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది ఆఖరిగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు తన యొక్క సంఘములో ప్రవక్తలను లేక నిలను ఆయన ఏర్పాటు చేసుకుంటారు మనం గడిచిన వారంలో మనం చూస్తున్నాం మరి పిలుపు కూతుర్లు అలాగనే దేబోరా అనేకమైన ప్రవక్తులను సంఘములో ఉన్నారు ఉండి వారు సంఘ పరిచర్యలో వారువంతుగా పనిచేశారు దేవుడు వారికి ఎలాంటి అర్హత లేకపోయినప్పుడు కూడా అంటే చదువు జ్ఞానము విద్య ఆస్తుపాస్తులు అందచందాలు ఇలాంటి ఏది లేకపోయినప్పుడు కూడా దేవుడు వారిని ఆయన పని కొరకు వాడుకున్నాడు వారిని సంఘక్షేమ అభివృద్ధి కొరకు వారిని నిలబెట్టుకున్నాడు అయితే మనం గమనించే మాట అయితే దేవుడు ఈ సంఘక్షేమ అభివృద్ధి కొరకు ఏదైతే ఆ కృపా వరములను ఇస్తూ ఉన్నాడో వాటి ద్వారా దేవుడు తన ఇచ్చి సంపాదించిన తన సంఘమును ఆయన కాయుటకు ఆయన కాస్తూ ఉన్నాడు ఆయన మనకి కాపరి ఉన్నాడు ఆయన మంచి కాపరిగా ఉన్నాడు ఆయన గొర్రెల దొడ్డిలో ఆ గొర్రెలు తోలుతాడు బయటకు వస్తాయి ఆ కాపరి పేరు పెట్టి పిలుస్తాడు ఆ గొర్రెలను ఆ గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి కాపరి ముందుగా వెళ్ళినప్పుడు ఈ గొర్రెలు ఆయన్ని బెంబడిస్తాయి ఏసుప్రభారి చెప్పాడు నా గొర్రెల దొడ్డిలో నా గొర్రెలు ఉన్నాయి వేరే దొడ్డిలో కూడా నా గొర్రెలు ఉన్నాయి వేరే దొడ్డి అంటే వేరే సంఘాలు ఇక్కడ దేవుని యొక్క సంగము అలాగే దేవుడు ప్రేమించి దేవుడు తల్లిగర్భంలో పట్టుకు ముందే ఏర్పాటు చేయబడి భూమి ఆకాశల పునాదులు వేయబడక మునిపే దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవాళ్ళు జీవగ్రంథంలో పేరు కలిగిన వారు వారు ఎక్కడున్నారంటే వేరే గుంపులో వేరే మందలో ఉన్నారు కనుక దానిని విడిచి మీరు నా యొక్క మందలో చేర్చబడి మరి ఈ మందకి ఆయనే అయితే ఆ మందకు కాపురులు ఎవరు ఆ మందకు కాపర్లు జీతగాళ్ళు వాళ్ళు మందను కనిక్కిరించరు పైన గొర్రె చర్మము కప్పుకొని నేను తొడుక్కున్న ఈ కోటు లేక ఈ వస్త్రములాగా వాళ్ళు పైన కప్పుకొని గొర్రెల దగ్గరికి వస్తూ ఉన్నారు కానీ ఆ గొర్రెల దగ్గరకు వచ్చిన ఆ గొర్రెలు నిజమైన గొర్రెలు కావు అవి పైన వేషం వేసుకొని వచ్చినాయి అవి లోపల క్రూరమైన తోడలు గొర్రెలను కొట్టి చంపి రక్తాన్ని తాగే తోడలు క్రూర జంతువులు క్రూర మనుషులు క్రూర సేవకులు క్రూరమైన బోధకులు వాళ్ళు వాళ్ళు సంఘాన్ని విశ్వాసులను పిండుకొని దండుకొని తినేవాళ్ళు వారికి ఉండి ఉండక తిని తినక ఉండి లేక జీవిస్తూ చాలా పేద స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతకాలమున అక్కడే ఉంటారు వాళ్ళు పైకి రారు కానీ వీళ్ళు మాత్రం వీళ్ళు మాత్రం ఏది ఆ గొర్రె చర్మం కప్పుకొని వచ్చారే ఆ తోడేలు వీళ్ళు మాత్రం పై పైన పై పైన బాగా రీచ్ 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 పీపుల్ బాగా ధనవంతులైన పై ప్రజలుగా అయిపోతున్నారు ధనవంతులైన సేవకులు అయిపోతున్నారు కానీ వాళ్ళు మాత్రం పేదలుగానే ఉన్నారు మరి దేవునికి వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందాలా లేదా వాళ్ళు ఆశీర్వాదం పొందాలా లేదా ఎందుకు పొందట్లేదు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు వారు దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదానికి అర్హులుగా లేరు ఎందుకంటే వీళ్ళు నిజమైన బోధకులు కారు కాబట్టి వాళ్ళు నిజమైన విశ్వాసులు కారు వీరు నిజమైన కాపురులు కారు కాబట్టి వాళ్ళు నిజమైన విశ్వాసులు గొర్రెలు కాదు ఎక్కడ వీళ్ళను మనము కనిపెట్టాలి మనకు తెలుసు ఆ చెట్టు కాయలను చూసి దాని ఫలాన్ని చూసి ఇది మంచి చెట్ట లేకపోతే చెడ్డ చెట్ట దేన్ని చూసి చూస్తాం మనం కాయలను చూసి చూస్తాం ఒక సేవకుడు నిజమైన సేవకుడు బైబిల్ ప్రకారంగా చేసేవాడా లేదా అనేది అతను చేసే ఆచార పద్ధతిని నమ్మకాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు బైబిల్ ప్రకారంగా చేస్తున్నాడా చేయట్లేదా బైబిల్ ప్రకారంగా అతను నడుస్తున్నాడా లేదా అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అయితే ఈ కృపావరములు క్షేమాభివృద్ధి కొరకు గాను ఉపదేశులుగాను గాను సువార్తలుగాను గాను ఉంచబడిన ఈ యొక్క కృపావరములు ఎప్పుడు దాకా ఉంటాయి సంఘములు చాలామంది అనుకుంటున్నారు అది అపస్థుల కాలం ఊరికే నాయన ఇప్పుడు ఉండదు అని మాట్లాడుతున్నారు ఎప్పుడు దాకా ఏసుక్రీస్తుల వీరు పరిపూర్ణత చెంది ఆయన వచ్చే వరకు ఆయన సంఘ క్షేమాన్ని కాపాడటానికి అభివృద్ధి చెందటానికి దేవుడు తన కృపావరాలు ఇస్తూనే ఉన్నాడు అయితే క్రీస్తు పరిపూర్ణమైన పోలికలలో మార్చబడు వరకు మనము క్రీస్తు యొక్క పరిపూర్ణమైన పోలికలతో మనం మార్చబడు వరకు సంఘములో వరములను సంఘక్షేమ అభివృద్ధి కొరకై దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అందువలన మనమిక మీదట పసిపిల్లలము కాక కారణము దేవుని యొక్క వాక్యముతో తెలిసిన వారమైనందున మనమిక మీదట మనుషుల యొక్క మాయోపాయముల చేత మాయాపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ మోసపరచబడుచున్నాము పౌలు పిలుచున్నట్లు పిలుచున్నట్లు ప్రవచన వరము ఆత్మీయ వరాలతో ఏ జాబితాలో పొందుపరిచాడో మనము గ్రహించాలి ఇక్కడ మనం మూడు విషయాలు చూస్తున్నాము ఒకటి ఆయన రాకడ వచ్చేంత వరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు తన కృపా వరములు ఇస్తూ ఉన్నాడు రెండవది ఆయన మనకు చెప్తున్నాడు మనం ఇంకా పసిపిల్లలము కాము మనము పాలు తాగే పసిపిల్లలము కాము అయితే ఇప్పుడు మనం పెద్దవారైపోయాం అయితే పెద్దవారైన మనం ఇప్పుడు సాతాన్ యొక్క కుయుక్తుని వంచనను వాక్యమును మార్చి వాక్యమును తిరిగేసి మెలేసి కలేసి వారు అబద్ధమును లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా బోధించి అనేకులకు మోసపరుచుతున్నారు అనేకులు మోసపోబోతున్నాం మోసపరచబడబోతున్నాం అందుకని బైబిల్ చెప్తుంది మోసపోకుడి మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు ఎంతగా మోసము చేస్తాడు ఆ ఆ సాతానుడు దుష్టుడైన సాతానుడు ఈ సేవకులను వాడుకొని ఎంతగా మోసం చేస్తాడు ప్రేమైన వారులారా మనకి మత్తశ్వర్త ఇరవై నాలుగు అధ్యాయములు యేసప్రభు వారు ఆయన పరలోకానికి వెళుతూ శిలవ మరణానికి ముందు తన శిష్యులు ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన వాక్యములలో మత్తశ్వర్త ఇరవై నాలుగు అధ్యాయం చదవండి వీళ్ళు ఏం చేస్తారు అబద్ధ ప్రవక్తలను అబద్ధ బోధకులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని వారి సైతము మోసము చేయటకు వీరు గొప్ప సుచక్రిలు చేస్తారు ఎవరు వస్తారు అంచకాలములలో కడవరి దినములలో ఎవరు వస్తారు అబద్ధ ప్రవక్తలను అబద్ధ బోధకులు వస్తారు ఎక్కడ చూసినా మనకు కనపడింది బోధకులే ఏ బజార్కి వెళ్ళు ఏ గల్లీకి వెళ్ళు ఏ పల్లెకి వెళ్ళు ఏ తండాకు వెళ్ళు ఏ గ్రామానికి వెళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు పది మంది వంద మంది అయ్యా ఎవరు వెళ్ళు కుప్పల తెప్పలుగా ఉంటున్నారు యాకోబ పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన చెప్తుంది బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందవలని పెరిగి మీలో అనేకులు బోధకులు కాకూడు మీరు అనేకులు బోధకులు కాకండి ఎందుకో బోధకులైన మనకి మరి కఠినమైన తీర్పు ఉన్నది మనం లేని దాని ఉన్నట్టుగా దాని లేనట్టుగా తప్పుడు బోధలు తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు ఆరాధనలు తప్పుడు నమ్మకాలు ప్రజలకు నడిపించి మనము వారి యొక్క శిక్షకు మనము కారకులవుతున్నాము వారి మరణానికి మనము బాధ్యులవుతున్నాం వాళ్ళ యొక్క నిత్య మరణానికి మనమే కారకులవుతున్నాం కాబట్టి మనకి కఠినమైన శిక్ష ఉంది జాగ్రత్త వీళ్ళు వచ్చి ఏర్పరచపడవన్న వారి సైతము మోసగించుటకు గొప్ప సూచక్రియలు చేస్తారు పిలువబడిన వారు అనేకులని బైబిల్ చెప్తుంది బైబిల్ గ్రంథము దేవుడు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడ్డవారు కొద్దిమంది కొద్దిమంది వెరీ లెస్ పీపుల్ రెమినెంట్ పీపుల్ లెస్ పీపుల్ చాలా 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 తక్కువ మంది ఏర్పరచబడ్డ ఆ తక్కువ మంది ఉన్నారే ఆ ఏర్పరచబడిన వారు కొద్దిమంది ఉన్నారే ఆ కొద్ది మందిని సైతం మోసం చేయటానికి వీళ్ళు గొప్ప సూచక్రియలు మహత్స కార్యాలు చేస్తారంట ఈ సూచక్రియలు ఈ మహాత్స కార్యాలను చూసి ఏర్పరచబడ్డ వారు కొద్దిమంది కూడా మోసములో పడిపోతారు అబద్ధములో పడిపోతారు సాతా యొక్క వంచనలో పడిపోతారు అని బైబుల్ వాక్యము ముందుగా మనకి హెచ్చరించినాయి జాగ్రత్త దేవుని యొక్క సేవకులారా దేవుని యొక్క సంఘమా దేవుని యొక్క ప్రజలారా ఇది కడవరి గడియా సాతాడు సులువుగా చిక్కులు పెట్టు పాపములలో సులువుగా చిక్కులు పెట్టు పాపములు కష్టం ఉండదు పెట్టుబడి పెట్టే ఉండదు పని చేసేది ఉండదు డబ్బులు ఇచ్చేది ఉండదు ఏమి ఉండదు సులువుగా తేలికగా కర్ర వినకూడదు పాము చావకూడదు అలాగా ఎలాగా సులువుగా చిక్కులు పెట్టు పాపములు నువ్వేం కష్టపడాల్సిన పండ్ల నువ్వేం పని చేయాల్సిన పండ్ల నువ్వేం డబ్బులు వేయాల్సిన పళ్ళ సులువుగా చిక్కులు పెట్టు పాపాలు చాలా ఉన్నాయి ఒక మాట చెప్పు చాలు ఊహను చాలు ఏం చేయాల్సిన పల్ల సులువుగా చిక్కులు పెట్టు ఈరోజు సాతానుడు అవాదములను ఏదో తోటలో మోసము చేసిన దుష్టుడైన ఆది ఘట్ట సర్పమైన ఆ సాతాను ఆయన ఆది అవ్వాదముల సంతానమైన మనల్ని నేడు కడవరి కాలములలో రెండో రాకడకు ముందు జీవిస్తున్న దేవుని యొక్క ప్రజలకు సాతాడు సులువుగా సులువుగా మోసములో పడేస్తున్నాడు ఇలా ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని అడగట్లా స్వస్థతలు అడుగుతున్నారు అద్భుతాలు అడుగుతున్నారు సూచక్రియలు అడుగుతున్నారు మెరాకిల్ జరగాల అది కావాలి మాకు అది ఉంటే చాలు సత్యంతో అవసరంలా పరలోకంతో అవసరంలా రక్షకుడితో అవసరలా ఏమండి బైబిల్ యొక్క ఆరాధన అవసరంలా నాకు మనుషులు పెట్టిందే చాలు నువ్వు చెప్పిందే చాలు నువ్వే మా దేవుడు నిన్నే మేము పదే పదే చెప్తాం దేవుని గురించి నాలుగు మాటలు చెబితే ఆ సేవకుడు గురించి స్టేజ్ మీద పది మాటలు చెబుతాడు పది నిమిషాలు దేవుని గురించి మాట్లాడితే అరగంట సేపు ఈ సేవకుడు గురించి పొగుడుతారు ఎలాంటి పరిస్థితి ఎలాంటి దుస్థితిలో ఉన్నాం ఎలాంటి దుర్దిన్నలో ఉన్నాం ఎలాంటి మోస్కరమైన రోజుల్లో ఉన్నామంటే ఈరోజు బైబిల్ బైబులుగా నమ్మి దేవునికి దేవునిగా నమ్మి ఆయన ప్రవచనాలు నెరవేర్పు ఆయన చరిత్ర బైబిల్ చరిత్ర చెప్పింది చరిత్ర చదివినప్పుడు ఈరోజు సైన్స్కి అందని ఎన్నో లోతైన విషయాలు కొన్ని వేల సంవత్సరాల క్రితము దేవుడు ముందుగానే బైబిల్లో రాసి పెట్టాడు అవునండి అయితే ఈ రోజున దే బైబిల్ దేవుని యొక్క చరిత్ర చెప్తుంది లోక చరిత్ర చెప్తుంది మానవుని యొక్క చరిత్ర చెప్తుంది పరలోక చరిత్ర చెప్తుంది కాబట్టి బైబిల్ బైబిల్గా నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అద్భుతాలు చేయి ప్రార్థన చేస్తే స్వస్థలు జరగాల పేరు పెట్టి పిలవాలా దెబ్బకి పేదరికం పోవాలా ధనవంతులు అయిపోవాలా మంచి ప్రమోషన్ వచ్చేలా మంచి ఉద్యోగం వచ్చేయాలా ఇది నమ్ముతా ప్రేమైనా వారులాగా ఇవాళ ఏదైతే చెప్తున్నావో దానికే ఈరోజు సేవకులందరూ అదే బాట పట్టారు ఇవాళ సేవకులందరూ అదే బాట పట్టారో అద్భుత సుమార్త పేరు పెట్టి పిలుస్తాం ప్రవచనాలు చెప్తాం ప్రార్థన చేస్తే లేచి నడవాలా ఎగరాల గంతులు వేయాలా ఇవే ప్రజలు కుప్పల తెప్పలుగా వెళుతున్నారు కానీ ఏది సత్యము ఏది అసత్యము ఏది నిజము ఏది అబద్ధము అని బైబిలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళకి రూపాయి కూడా సహాయం చేయట్లా ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి స్పాన్సర్ మీద స్పాన్సర్ డొనేట్ మీద డొనేట్ కుప్పల తెప్పలుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చి పడుతున్నాయి వాళ్ళు లగ్జరీగా హ్యాపీగా ఉంటున్నారు ఏడ నిద్రపడుతుంది వాళ్ళకి హ్యాపీగా ఉండటానికి కానీ బైబిల్ ప్రకారంగా ఉండి ఉండక తిని తినక ఎక్కడో మాలుమూల ప్రాంతంలో అడవులలో కొండల్లో జీవిస్తూ సేవ చేస్తున్న పేద సేవకులను ఈరోజు ఎవరు కూడా సహాయం చేసే పరిస్థితులు లేరు వారికి చేతులు అందించే పరిస్థితులు లేరు దేవుడే వారికి సహాయం చేస్తున్నాడు దేవుడే వారికి వారి కడుపు ఆకులను తీరుస్తున్నాడు దేవుడే వారి దాహాన్ని తీస్తూ తీరుస్తున్నాడు అందుకనే మోసపోవద్దని దేవుడు తన సేవకుల ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వు మోసపోవద్దు మోసపోయే ప్రజలను ఉండొద్దు నువ్వు బయటికి రా అనే ప్రకటన కింద పద్దెనిమిది అధ్యాయం చెప్తుంది దాని పాపంలో మీరు పాలి బాగస్తులు ఉండకుండా దాని పాపాన్ని విడిచిపెట్టి వారి స్వభావాన్ని విడిచిపెట్టి వారి నమ్మకాలను విడిచిపెట్టి వారి మానవ కల్పిత ఆచారాలు వదిలిపెట్టి బైబుల్ యొక్క ఆచారములకి రాని ఈ కడవరి దేవదూత గంభీరముగా గట్టిగా కేకలేసి చెప్తుంది కేకలేసి చెప్తున్నాడు ఈ దేవదూత బయటికి రా నువ్వు రాకపోతే నువ్వు నశించిపోతావు నువ్వు బయటికి రాకపోతే నువ్వు అక్కడే ఉంటే నువ్వు నశించిపోతావు నువ్వు మరణమైపోతావు నువ్వు వేదన బాధ పళ్ళు కొరుగుట చీకటి వేదను అనుభవిస్తావు బయటికి రా నేను కూడా ఒకరోజు అసత్యములో ఉన్నాను నేను కూడా ఒకరోజు దేవుని ఎరగని సత్యాన్ని ఎరగని వాడిగా ఉన్నాను దేవుడు ఇద్దరు దేవదూతలను అనగా ఇద్దరు వ్యక్తులను పంపించాడు సుదీర్ఘ ప్రాంతం నుంచి పంపించాడు నా దగ్గరికి నాతో కలవమని వారితో కలవమని వారితో మాట్లాడమని దేవుడు అవకాశం ఇచ్చాడు వెళ్ళాను కలిచాను మాట్లాడాను నా జీవితము ప్రభులో సమర్పించుకున్నాను ఇది సత్యము తెలుసుకున్న తర్వాత నిద్రపోదామంటే నిద్ర రావట్లా తిందామంటే ఆకలి తీరట్లా ఎవరికి చెప్పాలి ఎక్కడ చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఎవరు వింటారు ఎవరు సిద్ధంగా ఉన్నారు నాలుగు లగేజీలు ఈ భుజం మీద ఒక లగేజ్ ఈ భుజం మీద ఒక లగేజ్ ఈ చేతులు ఒక లగేజీ ఈ చేతులు ఒక లగేజీ నాలుగు లగేజీలు ల్యాప్టాప్ ఒక భుజం మీద ప్రొజెక్టర్ ఒక భుజం మీద బైబిల్ పుస్తకాలు ఒక భుజం మీద అలా పెట్టి సువార్త చేసి వెళ్ళటానికి దేవుడు కృప చూపాడు ఈరోజున నీవు నేను మనం ఆయన సత్యముందు ఉందామా ఇది చెప్పడానికి దేవుడు మీ ముందు నిలబెట్టాడు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని తల్ల వంచండి ప్రేమ గల తండ్రి పరిశుద్ధ మా ప్రభువా మీకు వందనాలయ్యా ఇక్కడ మరి వర్తమానముల ద్వారా ప్రభువ మేము ఎక్కడున్నామో మా స్థితిని తెలియపరిచావు మా బ్రతులను తెలియపరిచావు మా క్రియలను తెలియపరిచావు ప్రభు మమ్మల్ని మీ సర్వసత్యములు నడిపించండి అనేకులు మోసపోతున్నా మేము కూడా మోసపోయిన వారిలో ఉన్నాం కానీ దాంట్లోంచి బయటికి ఈ రోజున మీ వర్తమానం ద్వారా మమ్మల్ని మా కళ్ళు తెరిపించినందుకు మీకు వందనాలు షూటింగ్ ఎడిటింగ్ రెలికార్డ్ చేసిన బిడ్డలు దీవించండి నిలబడి నేను మట్టివాడిని మట్టివాడిని ప్రబడిని పరిచయలు ప్రతి వారి అవసరతలు అక్కర్లు తీర్చండి ప్రతి వారికి కావాల్సిన ఈవులు దయచేయండి ఆత్మీయజీతులు మీరు ఆఖొకరు సిద్ధపరచమని బైబిల్ సత్యముల వారిని నిలబెట్టమని క్రీస్తములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు సెలవు తీసుకున్నాం మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబుల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి